యథార్థ ఘటనల క్రమాన్ని వివరించేందుకు కొన్ని సన్నివేశాలను నటీనటులతో చిత్రీకరించడమైనది. పోలీసులు బాధితులు నిందితుల కథనం ప్రకారం డిసెంబర్ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలు. Thank you.
తేగల శ్రీను. ముఖ్యమంత్రి స్థాయి కాన్వాయ్తో వెడుతున్న ఇతను రాజకీయ నాయకుడు కానే కాదు. గుంటూరుని గడగడలాడిస్తున్న రౌడీ షీట, ఇతనికి డబ్బుకి లోటే లేదు. గుంటూరులోని చాలా మంది ధనవంతులు ఇతనికి డబ్బిస్తారు. ఇతనికి పోలీసులంటే భయమే లేదు, ఎందుకంటే రాజకీయ నాయకులు ఇతన్ని కాపాడతారు. తేగల సీన్ రౌడీగా మారడానికి కారణం ఆకలి కాదు, అవసరాలు అంతకన్నా కాదు, తల్లి. అతని తల్లే అతన్ని రౌడీని చేసింది. ఇది ముమ్మాటికి నిజం, నమ్మలేని నిజం. ఎలా జరిగిందో తెలియాలి అంటే గతంలోకి వెళ్ళాలి. గుండెల్లో నిద్రపోతా అనుకుంటున్నామగానే మర్యాదగా చెప్తున్నా, ఇమీడియట్లీ డబ్బులు తీసుకొని వచ్చేసాయి. ఇదంతా తెలియాలంటే కొన్నేళ్లు వెనక్కి వెళ్ళాలి. తేగల సీని కుటుంబం గుంటూరు పట్టణానికి ఆనుకుని ఉన్న ఏటుకూరు గ్రామంలో ఉండేది. ఈవిడే తేగల సీని తల్లి లక్ష్మీకాంతమ్మ, ఈయన సీను తండ్రి సోమయ్య, ఇతను సీను పెద్దన్న అంకమ్మరావు, ఇతను రెండో అన్న వెంకటప్రసాద్, ఈమె సోదరి సుబ్బులు. సోమయ్య అల్లం వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. సౌమ్యుడు, సాధారణమైన వ్యక్తి. అతని భార్య లక్ష్మీకాంతమ్మ మాత్రం అలా కాదు. తన మాట చెల్లకపోతే ఆ రోజు ఇంట్లో యుద్ధమే. అయినా కూడా సోమయ్య నోరు మెదిపేవాడు కాదు. కారణం, ఆమె అతని రెండో భార్య అవ్వటం. అదే ఆమె బలము, అతని బలహీనత. అందుకే లక్ష్మీకాంతమ్మ మరింత రెచ్చిపోయేది. కొడుకులకు కూడా గొడవల్ని నూరిపోసేది, ఉద్రేకాన్ని ఉగ్గుపాలుగా పోసి గొడవల్ని గోరుముద్దలుగా తినిపించింది. వెంకటప్రసాద్ కి సీనికి ఆ ముద్దలు బాగా వంటపట్టాయి. చిన్ననాటి నుంచే వాళ్ళని చూసంతా భయపడేలాగా పెంచింది. తప్పు తమ వాళ్ళు చేసినా ఎదుటి వాళ్ళు చేసినా కూడా తమ కొడుకులదే రైటు అనేది. వాళ్ళలా పెరుగుతుండగా సోమయ్య వ్యాపారంలో బాగా నష్టపోయాడు. బతకడానికి కూలి అయ్యాడు. ఆ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించేవాడు. ఆ కారణంగా ఆ ఇంట్లో దరిద్రం తిష్టవేసింది. ఇంటిలో పది చదువులు ఆపేయాల్సి వచ్చింది. అసలే క్రమశిక్షణ లేని సీను దుర్గాప్రసాదులకి ఇంకా పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అన్ని రకాల చెడు వ్యసనాలకి బానిసలైపోయాడు. వాళ్ళిద్దరూ ఇలాగా అప్రయోజకులుగా పెరిగి పెద్దయ్యే నాటికి తండ్రి సోమయ్య చనిపోయాడు. ఇన్నాళ్ళు తండ్రి సంపాదనతో జల్సాగా బతికిన ఆ కుటుంబం ఇప్పుడు సంపాదన లేక అల్లాడిపోయింది. పని వెతుక్కుంటూ కుటుంబం మొత్తం గుంటూరు టౌన్ నల్ల చెరువు ప్రాంతానికి బయలుదేరారు. అలా గుంటూరులో అడుగుపెట్టారు. మార్కెట్లో కూలీలు అవతారం ఎత్తారు.
కొంతకాలానికి మార్కెట్ ని కూలీల్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ముఠా కూలీలుగా కాకుండా ముఠా రౌడీలుగా మారిపోయారు. వెంకటప్రసాద్ తనలో పవర్ ఉన్నట్టే తన పేరు కూడా పవర్ఫుల్ అవ్వాలి అనుకున్నాడు. దుర్గా అని మార్చుకున్నాడు. పండగ డబ్బులు డబ్బులు ఒక్కొక్కరు నా కొడుకు వీళ్ళిద్దరూ ఇలా చెలరేగిపోతుంటే ఆ తల్లి సంతోషంతో ఉబ్బి తబ్బిపోయిపోయింది. శభాష్, ఇలాగుండాలి. నా కొడుకులు నడిచేస్తుంటే గుంటూరు గుండెల్లో గుబులు పుట్టాల, అది బతుకంటే అని ప్రోత్సహించేది. ఇతని పేరు నిమ్మల రామ్. కొత్తపేటలో పేరు మోసిన రౌడీ. ఇతనంటే అందరికీ హడం. ఇతను రాగానే జనం అతని మామూల్ని అతని చేతిలో పెట్టేస్తారు. అన్ని దుర్మార్గాల్లోనూ ప్రధాన పాత్ర పోషించాడు. రాముకి సీన్ కుడిభుజమయ్యాడు, దుర్గేమో ఎడంభుజమయ్యాడు. '1989 గుంటూరు పట్టణం, చిన్నా టవర్ సెంటర్. అండ దొరకటంతో సీను దారుణాలు చేయటం మొదలుపెట్టాడు. గుంటూరు పట్టణం, లాలాపేట పోలీస్ స్టేషన్.
పోలీసులు విషయం తెలుసుకున్న వెంటనే హడావిడిగా బయలుదేరారు. జిన్నా టవర్ సెంటర్కి చేరుకున్నారు. సీను కోసం చూశారు, కానీ సీను అక్కడ లేడు. అప్పటికీ అతను నిమ్మలరాము అనుచరుడుగా పోలీసుల రికార్డ్స్ లో ఉండటంతో పోలీసులు అతన్ని సీనుగా గుర్తుపట్టారు. పట్టుకోవడానికి ప్రయత్నించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు, కానీ అతను మాత్రం దొరకలేదు. ఇలాగా నిమ్మల రాము, సీను, దుర్గలు గుంటూరుని మిరపకాయ బజ్జీలా నమిలేస్తుండగా మరొక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. అతనే మదన్. ఏరియా కొత్తపేట, వృత్తి కిరాయి హల్చలు చేయడం. అంతేకాక కొత్తపేటలో కొంత ఏరియాకి ఆధిపత్యం చెలాయించేవాడు. అలాంటి మదన్కి ఒక బ్యానర్డ్ ఉన్నాడు, పేరు అనిల్. అమ్మాయిని ఏడిపించడం అతనికి సరదా. అలా ఇప్పుడు ఏడిపిస్తున్న అమ్మాయి నిమ్మలరాము అనుచరుడు చెల్లెలు. దాంతో కుంపట రాజుకుంది. ఏరియా అమ్మాయి మీద నీ కన్ను పడిందో చూడటానికి నీ కన్నుండదు. చెయ్యి పడితే తింటానికి చెయ్యి ఉండదు. కాబడతా అయితే ఆ దెబ్బలకి అనిల్ డాక్టర్ దగ్గరికి చేరేలోపే చనిపోయాడు. గుంటూరు పట్నం శ్మశానం. అల్లుడి మరణంతో మదన్ ఆవేశంతో రగిలిపోతున్నాడు. తన ప్రధాన అనుచరుడు విద్యార్థి నాయకుడు అయిన శివను పిలిచి ఏం చేయాలో చెప్పాడు.
పథకంలో భాగంగా రాము ఏరియాలో మామూలు వసూలు చేయటం మొదలుపెట్టారు. మదన్ తమ ఏరియాలో డబ్బు దండుకోవటం చూసి రాము దండు ఆవేశపడింది. అన్నా ఇది మా ఏరియా, మర్యాద వెళ్ళిపోండి. పౌడీలకు మర్యాద ఏంట్రా, ఇదే నీ బాబు గారి సొత్త. ఇక్కడ ఇక్కడనే ఇక్కడనే ఉన్నాడు అన్న. మదన్ దగ్గరికి వెళ్ళి అడ్డుపడ్డాడు. మదన్, మర్యాదగా చెప్తున్నా వెళ్ళిపోతే కిరాయి రౌడి. నేను కిరాయి అంత కొన్ని అయిన సీను దుర్గా బ్యాచీ మదన్ ఏరియాలో మామూలు వసూలు చేయడం మొదలుపెట్టి ఇలాగా తాడో పేడో తేల్చుకునే స్థితి మొదలైంది. కొంతకాలం తర్వాత రాము ఆలోచనలో పడ్డాడు. రౌడీలు రౌడీలు కొట్టుకోవటం వల్ల పోలీసులు ప్రజలు లాభపడతారు. ఒక రౌడీ వర్గం గురించి మరో వర్గం దగ్గర ఆరా తీసి పోలీసులు దెబ్బ కొడతారు. మరో రౌడీ ఏరియాలో డబ్బులు వసూలు చేసేటప్పుడు ఆ రౌడీ వర్గం అడ్డుకోవటం వల్ల జనం డబ్బు ఇవ్వకుండా తప్పించేసుకుంటారు. ఈ గొడవల వల్ల నష్టమే కానీ లాభం బుద్ధిగా లేదు. గతంలో వచ్చినంత కలెక్షన్ కూడా ఇప్పుడు రావటం లేదు. కాబట్టి మదన్తో మాట్లాడి ఒప్పందానికి రావాలి అనుకున్నాడు రాము. ఏంట్రా వాడు పిలిస్తే వచ్చేది? నా గొడవ పిలుస్తున్నాడంట, చూడు వర్కౌట్ అయితే చూద్దాం. చర్చలకు రమ్మని మదన్కి కబురు చేశాడు. అయితే మదన్ రాలేదు. తన అనుచరుడు శివప్రసాద్ని పంపించాడు. చెప్పండి. రౌడీలు రౌడీలు అన్నదమ్ములు, ఆస్తిని పంచుకున్నట్టే ఊరిని కూడా పంచుకోండి. అంతేగాని కొట్టుకోము. ఇక్కడ నుంచి నా ఏరియాలకి మీ వాళ్ళకి కాలే తీస్తారు, మేము తలలు కూడా తీస్తాము. ఏ రాము, నేను శివుణ్ణి మూడో కాళ్ళు తెరిచాను, మీరు ఎవరూ ఉండరు. మదన్కి ఏమన్నా జరిగిందో
నేను మూడో కన్ను తెరవచ్చు సార్, జాగ్రత్త. విద్యార్థి నాయకుడు కదరా, కుంక మన గురించి తెలియక ఆవేశపడుతుంది. విద్యార్థి నాయకుడు లేడన్నా, వీడు మొదటికి నాయకుడు లా ఉన్నాడు. అమ్మ విషయం చాలా జాగ్రత్త అన్నా. అన్నా ఆడు మన అడ్డకొచ్చి మనకి వాడిని ఇస్తాడు అన్నా, ఆడికి ఎన్ని గుండ్లన్నా అన్నా 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 సరే అన్నా. వీళ్ళనుకున్నంత కుర్ర కుంక కాదు, దీన్నంత తేలిగ్గా కూడా వదిలిపెట్టలేదు. సిత్తు సెషన్ లేకుండా చేయడం కోసం మదన్తో కలిసి ఒక ప్లాన్ ఆలోచించాడు. పథకంలో భాగంగా మదన్తో రాముకి ఫోన్ చేయించాడు. హలో, నేను మదన్ మాట్లాడుతున్నాను. రాము ఉన్నాడా? మదన్, మీ వాడు అదే ఆ శోభ సార్ చాలా రెచ్చిపోయి మాట్లాడాడు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. రౌడీల మధ్యలో కత్తులే కానీ ఇలాంటి పిల్లలు ఉండకూడదు, మనం నాశనం అయిపోతాం. నేను మీ మాట, మీ డైరెక్టర్ అన్నా మాట్లాడుకుందాం. సరే, ఓకే మదన్ రాలే. తొందరగా వస్తా అని చెప్పిండే. రాలే. రాముని అత్యంత దారుణంగా చంపేశాడు.
జరిగిందన్నా? ఎలా జరిగింది చెప్పన్నా? ఎలా జరిగింది చెప్పన్నా? ఎలా జరిగింది? ఈ విషయం తెలిసి శ్రీను దుర్గలు గుండెలు బాదుకున్నారు. ఈ సంఘటనతో మదన్ గుండెల్లో ఆరిన మంటలు ఇప్పుడు శ్రీను గుండెల్లో చెలరేగాయి.